బంగారం నాయన బంగారు తెలంగాణ మా ముసలోళ్ళకి మిజ్జిళ్ళు ఇస్తున్నాడు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నాడు మాకు రైతు బంధిస్తున్నాడు మన ఆయన ధర్మలు వాడు ఏకచక్రపతి మా తెలంగాణ రారాదు కానీ కాంగ్రెస్ వాడు వీడు వాని పేరు రేవంత్ రెడ్డి లుచ్చా బీజేపీ లుచ్చా బండి సంజయ్ గారు వీళ్ళు వచ్చిందంటే మన తెలంగాణ సర్వనాశనం అవుతుంది నాయన కృష్ణానది సొరంగాలు కొట్టి మాకు నీళ్ళు ఇచ్చిండు సొరంగాలు కొట్టి నీళ్ళు ఇచ్చిండు అన్నం లేకపోతే అన్నం పెట్టిండు మాకు రోజు 5 రూపాయల భోజనం పెడుతున్నారు కంట్రోల్ చేస్తున్నాడు మాకు ఏం తక్కువైంది నాయన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు ఆడపిల్లల కంటే పైసలు ఇస్తున్నాడు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇచ్చింది నాకు 70 ఏళ్ళు వచ్చినాయి ఏ ప్రభుత్వం కాంగ్రెస్ కానీ బీజేపీ ఒక 3 సార్లు వాడు గెలిచిండు వాడు ఇయ్యలే వీడు ఇయ్యలే తెలంగాణ అప్పుడు నేను 18 ఏళ్ళ వయసు కొన్ని మూతలు పడ్డాయి చిన్నారెడ్డి తెలంగాణ పుట్టినప్పుడు కాశీ బ్రహ్మాన్ రెడ్డి ముఖ్యమంత్రి గొడ్డు మనం మూతలు పడ్డ మీ అంత పిల్లల్ని తీసుకుపోయి కాల్చిపారు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర వలసలు వచ్చి మనం చెట్లు పట్టి చెల్లి బిడ్డ బ్రిటిష్ పాలన నిలిగితే తమిళనాడు నుంచి మన వేలగొట్టి రా నుంచి మన తెలంగాణకు వచ్చి ఏడున్న భూములు వాళ్ళవే ఏడున్న పురంపగులు వాళ్ళవే ఏడున్న ఇది నాకు సెంటు భూమి లేదు లేకుండా మా కేసీఆర్ రావాలి మా కేర్ వస్తేనే మాకు బుక్కిడి అన్నం ఏడున్న గుట్టల పంటలు చెట్లు మాకు శ్రీశైలం అడవి దగ్గర ఆయన సొరంగాలు కొట్టుకొచ్చాడు అది ఎక్కడ మామనారు తీసుకొచ్చిండు నీళ్ళు ఆయన ఏ ముఖ్యమంత్రి చేసిండయా కేకేఆర్ కంపెనీలు ఎన్ని కంపెనీలు తెచ్చిండు ఏం చేయాలంటారు ఎస్సీలకు ఏ తలకాయ ఉందో లేదో వాళ్ళకు ఏ అర్థం కాదు వాడు మనల్ని ఎస్సీలు అందిస్తే అక్కడ వారేసింది దొరలు దాతలు కాంగ్రెస్లో మొత్తం దొరలు దాత అయినరు రెడ్లు అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ధనిక వర్గం అంతా ఒకటి అయినరు మన తెలంగాణలో ఎవరు ఉన్నారు బీసీలు ఎస్సీలను చెట్లు పట్టిస్తున్నారు నాయన మాకు తెలంగాణ రావాలి మా కేసీఆర్ రావాలి చల్లగా కేకేఆర్ కూడా పరిపాలన చేయాలి చేస్తేనే మేము బుక్కిడి అన్నం తినేది మాది ఎడారి మామనారంటే వాడు సర్వైన ఎడారి అట్ట బయటికి వెళ్తలేరు వీడు మన ఇప్పుడు జైల్లో ఉండర్సుడు వాడు పేరు చంద్రబాబు నాయుడు కరెంటు లేదు మాకు నీళ్లు లేవు తాగడానికి లేదు ఇలా పుష్కలంగా నీళ్లు నేను 5 ఎకరాల పొలం 1 ఎకరా 50 వేలే కమ్ముకొచ్చుకున్నా నీళ్లు లేక అడిగిన పందులు అట్లాంటి చూడిపోయి ఇలా బంగారు వాసన కావాలి ఉండాలి మాది వనపర్తి జిల్లా ఫస్ట్ మామనారు కానీ ఇప్పుడు వనపర్తి జిల్లా పానగల్లు మండలం ఉన్నది ఆ భూమి పోయినందుకు ఊకేసుకుంటూ ఉంటాను నేను ఇలా 5 ఎకరాలు ఉంటే నేను ఇంత రోడ్డు వినిపాలు కాను కదా ఇదే కేసీఆర్ ఉంటే వీళ్ళు ఏం చేసింటా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు లుచ్చలు మీరు తిడుతున్నారని బాధపడకు కళ్ళమల్లి నీళ్ళు వస్తాయి ఓసారి నాది బంగారు నాకు పంట చల్లితే పండే భూమి నాది ఇట్లా ఉన్నాం నాయన మేము కేసీఆర్కి వస్తాం ఓట్లు మరి 11 ఓట్లు ఉన్నాయి ఎవరికన్నారు ఆయన బుద్ధి పూర్తి ఏం లేకుండా లేదు ఇవ్వాలి అని మాకేం లేదు ఎంతమందికి అని ఇస్తాడు పొలాలు ఆడ ఉన్నాయి కేసీఆర్ కూడా మనం కూడా ఆలోచన చేయాలి కట్టిస్తాడు కట్టిస్తాడంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం కట్టించిండు బీజేపీడు ఏం కట్టించిండు ఇప్పుడు మా మామనారు సర్శమలం అయింది వెనకబడ్డ ముందే అడవిలో ఉండేది మామనారు ఇలా చూడుపో మా డ్యాములు మా నీళ్ళు నాకు లేకున్నా సరే ఉన్న రైతన్న మంచిగా బతుతాడు కదా వాళ్ళ భక్తినే కదా బుక్కిడి అన్నం దొరికేది మీరు బా నేను అన్నదానికి మీరు ఇది చేయకండి మా కేసీఆర్ రావాలి తెలంగాణ రావాలి 11 ఓట్లు కేసీఆర్కి నేను ఇలా నాకు డబల్ రూమ్ కావాలి నాకు ఇది కావాలని ఆశ లేదు నా ఆశ స్థిరాస్తి పోయింది ఏంది వీళ్ళు ఇచ్చేది చాలు ఇప్పుడు మనకు మనోళ్ళకి తక్కువ ఉంది ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి డబల్ రూములు వాళ్ళు ఏడవ ముందే ఉంటారు వాళ్ళు మనల్ని నిన్ననీయరు మన సొమ్ము మనల్ని నిన్ననీయరు